వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా కల్లన్నదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో పలువురు జోగినీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భగవాన్ సత్యసాయి సేవా సమితి, ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ, దళిత సంఘం ఆధ్వర్యంలో జోగినీలకు నిత్యావసరాలతో పాటు చీరలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, కరోనా వంటి విపత్కర సమయాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జోగినీలు, మహిళలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం అందరికీ ఆదర్శమని, రోడ్ల వెంట మార్పులు లేకుండా తిరిగేవారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని కలెక్టర్ ప్రశంసించడం గమనార్హం. రామకృష్ణ సత్యసాయి ట్రస్ట్ వారు ఆశీర్వాద్ గోధుమ పిండి 2 కేజీల ప్యాకెట్, విభూతి సత్యసాయి వారి విభూతి ప్రసాదం 1 ప్యాకెట్, ఒక ఖాళీ బ్యాగ్ కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చారు, చుట్టుపక్కల గ్రామాల నుండి ఎంత వచ్చారా? ఓకే ఓకే, ఎలా వచ్చారు? ట్రస్ట్ అలాగే ఎస్సీ సంక్షేమ సంఘం, అలాగే ఆశ్రయ ఫౌండేషన్, ఈ ముగ్గురి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ సంఘం నుండి రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆశ్రయ ఫౌండేషన్ నుండి నీలయ్య గారి సమక్షంలో, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నుండి సేవాదళం యొక్క సభ్యులు రామకృష్ణ గారు, వారి యొక్క మొత్తం టీం కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. దాదాపుగా 17 మండలాలలో మనం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒక ప్లేసు ఇది, ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పేసి నేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీరు చెప్పినట్లుగా బియ్యం 25 కేజీల బియ్యం ప్యాకెట్, కందిబ్యాళ్ళు 1 కేజీ కందిబ్యాళ్ళు, అలాగే గోధుమ పిండి 2 కేజీల గోధుమ పిండి, 1 లీటర్ నూనె, ఒక చీర, మంచి చీర, ప్లస్ ఒక చిన్న విభూతి ప్యాకెట్, బాబా గారి ఆశీస్సులు, ఇవన్నీ కలిపి బ్యాగ్ లో పెట్టేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు వీటి యొక్క ఖర్చు, వీటికి డబ్బులు బియ్యం ప్యాకెట్ 1 కోటి 750 రూపాయలు అవుతుంది, అవునా? అలాగే కందిపాయలు 80 రూపాయలు ఉన్నాయి. గోధుమ పిండి 2 కేజీలకు గాను 70 రూపాయలు పెట్టుకున్నా కూడా 140 రూపాయలు అవుతుంది. అలాగే నూనె 110 రూపాయలు ఉంది. చీర ఒకటి మంచిది ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1250 రూపాయలు చేసేటటువంటి వస్తువుల్ని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు సంతోషంగా ఉండాలి. ఈ కరోనా కష్టకాలంలో మీకు ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రభుత్వం వారి యొక్క సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బయట నేను చాలా మందికి చెప్తూ ఉన్నాను, బాబు ఇప్పుడు కరోనా వస్తుంది, మాస్క్ పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అని చెప్పేసి. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే వినట్లేదు మాట, ఏం కాదు అని చెప్పేసి భయం లేకుండా తిరుగుతూ ఉన్నారు కొందరు రోడ్ల మీద. కానీ మీరు చక్కగా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని, లేదంటే ఏదొకటి ఇట్లా ముఖానికి కట్టుకొని వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ఇంకా రోడ్డు మీద ఉన్న వాళ్ళు. నిజంగా మీలో ఉన్నటువంటి ఆ బాధ్యత, మిగతా ప్రజలందరికీ కూడా ఆ బాధ్యత రావాలి. మనం అందరం కూడా జాగ్రత్తలు పాటించాలి. మీరు దాన్ని ప్రపంచానికి ఆ బాధ్యతాయుతంగా వెలిగి మాస్క్ పెట్టుకొని దూరం దూరంగా కూర్చొని మిగతా అందరు కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా, మీరు చేసిన మంచి పని మాస్క్ పెట్టుకోవడం లాంటిది ఫాలో అయ్యే విధంగా మీరు ప్రవర్తించారు. చాలా సంతోషం అమ్మా మీరందరూ.